ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ కంటైన్మెంట్ జోన్గా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ, జిల్లాలో మార్కాపురం మున్సిపాలిటీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు సందర్భంగా మార్కాపురం మున్సిపాలిటీ మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సందర్భంగా పట్టణంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పలనాయుడు, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషురెడ్డి, డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నహీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మనం టెస్టులు చేసినప్పుడు సస్పెక్టెడ్ కింద వస్తారు, మరి అట్లాగే శాంపిల్స్ పంపించి పాజిటివ్ అయితే పాజిటివ్ కేసు, నెగిటివ్ అయితే నెగిటివ్ కేసు. కాబట్టి సస్పెక్టెడ్ కేసు అన్నాక వాళ్ళని మనం ఐసోలేషన్లో ఉంచాలి హాస్పిటల్లో. సో ఆ రకంగా మనకు భవిష్యత్తులో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ కేసులు వస్తే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ ప్రిపేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒంగోలులో ఇప్పటి వరకు 3500 మంది వ్యక్తులను హ్యాండిల్ చేయడానికి ఫెసిలిటీస్ను మనం క్రియేట్ చేశాము. అట్లాగే ప్రభుత్వం 5000 మంది పేషెంట్స్ను క్రియేట్ చేయడానికి వీలుగా మీరు ఫెసిలిటీస్ను క్రియేట్ చేయాలని చెప్పి నిర్దేశించారు. దానికి తగ్గట్టుగానే ఇంకా ఒక 1500 బెడ్స్ పెంచడానికి ఒంగోలు పట్టణంలో మరి లాడ్జెస్ కానీ, హోటల్స్ కానీ, లేదా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ వాటన్నింటినీ కూడా ఎగ్జామిన్ చేసి తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు మనకు హాస్పిటల్తోనే, హాస్పిటలే కాకుండా హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి సీనియర్ రెసిడెంట్ క్వార్టర్స్ ఫర్ పీజీ స్టూడెంట్స్ తీసుకున్నాం. అట్లాగే 3BT హాస్పిటల్కి అనుబంధంగా ఉపయోగించుకుంటున్నాం. దాని పక్కనే సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్ ఉంది, దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాం. సో ఆ రకంగా ఈ హాస్పిటల్ ఫెసిలిటీని ఒంగోలులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి అనుబంధంగా విస్తృతం చేయాలి. అట్లాగే 4 ప్రైవేట్ హాస్పిటల్స్ని టేక్ ఓవర్ చేశాము. మరి అది సంఘమిత్ర కావచ్చు, కిమ్స్ కావచ్చు, వెంకటరమణ, నల్లూరు కావచ్చు. ఈ 4 హాస్పిటల్స్ ఇప్పుడు పాజిటివ్ కేసును హ్యాండిల్ చేయడానికి రికగ్నైజ్ చేశాము. ఇప్పటికే కిమ్స్కి పేషెంట్స్ని తరలిచ్చాము పాజిటివ్ కేసుల్ని. సో ఈ రకంగా ఇంకా 50-bedded అండ్ అబోవ్ హాస్పిటల్స్ ప్రైవేట్ ఒంగోలులో ఉన్నాయి. మార్కాపురంలో ఉన్న, కందుకూరులో ఉన్న, ఎక్కడున్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా టేక్ ఓవర్ చేస్తాం ఇంకా మిగిలినవి. సో అట్లా ఈ రకంగా హాస్పిటల్ ప్రిపేర్నెస్లో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకు జనరల్ హాస్పిటల్లో సస్పెక్టెడ్ కేసెస్ అన్నీ కూడా హ్యాండిల్ చేస్తాము. అక్కడ టెస్ట్ శాంపిల్స్ నుంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాజిటివ్ అయితే ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్కి పంపుతాము, నెగిటివ్ అయితే అటు 3BT కానీ లేదా సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్కి కానీ పంపుతాము.